ఒకానొకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక సింహం తన వేట వెతుకులాటలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అతని చూపు ఒక నక్క మీదకు వెళ్తుంది. అంతటితో పరుగున సింహం ఆ నక్క దగ్గరకు వెళ్తాడు. అలానే ఇలా అంటాడు, చాలాసేపటి నుంచి ఆకలితో ఉన్నాను. ఇప్పటికీ మంచి ఆహారం కళ్ళ ముందు కనిపించింది. ఇంకా వెళ్ళి ఆ నక్కని తిని నా ఆకలిని తీర్చుకుంటాను. సింహం మాట విని నక్క చాలా భయపడతాడు. అలానే సింహంతో ఇలా అంటాడు, అరే సింహం అన్న, అసలు ఏమంటున్నావు నువ్వు? అయ్యో సింహం అన్న, నేనే కొన్ని రోజుల నుంచి తినడానికి ఏమీ లేక ఆకలితో మాడుతూ చాలా బలహీనంగా ఉన్నాను. ఇలా ఉన్న నన్ను నువ్వు తిన్నా నీ ఆకలి ఏమాత్రం తీరదు. మీకు ఏదైనా దిట్టంగా ఉండే జంతువు దొరికితే బాగుంటుంది కదా. నాకు అంతా తెలుసు, నువ్వు నీ ప్రాణాలను కాపాడుకోవాలని ఇలా ఏదేదో చెప్తున్నావు నాకు అని. హా, ఏమనుకుంటున్నావు నేను పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నానా? అయ్యో లేదు లేదు సింహమన్నా, అలా ఏం కాదు. అసలు నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మన అడవికి అటువైపున ఒక దట్టమైన ఏనుగు తిరుగుతూ ఉంటుందంట. దాన్ని మనం మన వేట చేసుకున్నామంటే దాన్ని చంపి మన ఇద్దరం కూడా మన కడుపులు నింపుకోవచ్చు కదా అని చెప్పి నక్క సింహంని తనతో పాటు తీసుకుని వెళ్ళి దూరంలో నించొని ఉన్న ఏనుగుని చూపిస్తాడు. అరే వా, ఏనుగు! కానీ ఆ ఏనుగుని మనం వేట చేసుకోవడం చాలా కష్టం. ఏమనిపిస్తుంది నీకు, నేను ఒక్కడనే ఆ ఏనుగుని పట్టుకోగలను అని? ఒకసారి దాని శరీరంను చూడు, ఎంత భారీగా ఉందో. మహారాజు గారు, నా చిన్న మెదడుకి ఒక మంచి ఐడియా వచ్చింది. నేను ముందుగా ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి దాన్ని నా తీయ తీయటి మాటల్లో పడేసి నీ దగ్గరికి తీసుకుని వస్తాను. అరే వాహ్, ఇది చాలా మంచి ఐడియా. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళి ఆ ఏనుగుని ఎలా అయినా సరే నీ మాటల్లో పడేసి నా దగ్గరికి తీసుకునిరా. అంతటితో నక్క సింహం మాటకు సరే అని ఆ ఏనుగు దగ్గరికి వెళ్తాడు. అలానే ఏనుగుతో ఇలా అంటాడు, అరే ఏనుగుబయ్యా, ఓ ఏనుగుబయ్యా, నువ్వు ఇంత ఎండలో ఏంటిలా తిరుగుతున్నావు? ఏమైంది? అలానే చాలా ఆందోళనగా కూడా కనిపిస్తున్నావే. అరే ఏం చెప్పను నక్కబయ్యా, ఉదయం నుంచి ఆహారం కోసం వెతుకుతూ అటు ఇటు తిరుగుతున్నాను, కాని ఏమీ దొరకడం లేదు. అలా తిండి వెతుకుతూ వెతుకుతూ ఉదయం నుంచి మధ్యాహ్నం అయిపోయింది, కాని తినడానికి మాత్రం ఏమీ దొరకలేదు. అందుకే ఆందోళనగా ఉన్నాను. అయ్యయ్యయ్యో, ఏమంటున్నావు ఏనుగుబయ్యా, నువ్వు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏమీ తినలేదా? అయినా నేను ఉండగా నువ్వెందుకిలా దిగులు పడుతున్నావు చెప్పు. నేను ఇప్పుడే నీ ఆందోళనని దూరం చేస్తాను. నువ్వు నాతో రా, నేను నిన్ను ఒక మంచి స్థలంకి తీసుకుని వెళ్తాను. ఈ అడవిలో ఇంతకు మించి మంచి స్థలం ఎక్కడుంది? అవును ఏనుగుబయ్యా, ఈ అడవికి అటువైపున బోలెడన్ని అరటిపళ్ళు చెట్లు ఉన్నాయి. నాకు తెలుసు నీకు అరటిపళ్ళంటే ఎంత ఇష్టమని. పద పద, నేను నిన్నక్కడికి తీసుకుని వెళ్తాను. అప్పుడు నువ్వు కడుపు నిండా అరటిపళ్ళు తినొచ్చు. ఏంటి, నిజంగానే ఈ అడవిలో అరటిపళ్ళు చెట్లు ఉన్నాయా? అలా అయితే నన్ను త్వరగా అక్కడికి తీసుకుని వెళ్ళు నక్కబయ్యా. అలా పాపం ఏనుగు నక్క మాయ మాటల్లో పడిపోతాడు. అలానే నక్కతో పాటుగా వెళ్తాడు. అలా తెలివైన నక్క ఏనుగుని సింహం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అంతటితో సింహం ఏనుగుని చూడగానే అతని మీద దాడి చేస్తాడు. చచ్చాన్రాయ్, ఇక్కడ సింహం రాజా ఉన్నాడు, పారిపోలేదు అంటే చావే ఇంకా అని అనుకుంటూ ఏనుగు పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కాని సింహం ఒక్కసారిగా ఏనుగు మీద దాడి చేసి తనని చంపేస్తాడు. అరే వా నక్కా,
నీ ఐడియా చాలా బాగా పనిచేసింది. చాలా రోజుల తర్వాత మంచి పుష్టి ఆహారం తినబోతున్నాను. ఈ తెలివి తక్కువ ఏనుక్కి ఈ విషయం కూడా అర్థమవ్వలేదు. నువ్వు నీ మాటలతో దాన్ని పడేస్తున్నావని. అప్పుడు నక్క నవ్వుతూ ఇలా అంటాడు. అవును మహారాజా, ఈరోజు భలే మజాగా ఉందిలే. మీతో పాటు కలిసి కడుపు నిండుగా భోజనం చేస్తుంటే. అలా నక్క ఇంకా సింహం కలిసి సంతోషంగా చనిపోయిన ఏనుగును తింటారు. పరమేష్ చాలా పెద్ద ధనవంతుడు. ఆ ఆస్తంతా కూడా అతనికి తన తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చింది. ఆ ఆస్తి అతను కష్టపడి సంపాదించింది కాదు. అందుకని అతనికి ఆ డబ్బు చూసి చాలా గర్వముండేది. అలా ప్రతి పాత వస్తువుని విసిరేయడం, అలానే ఇతరులను అవమానించడం అతనికి చాలా ఇష్టమైన పనులు. అందుకే ప్రజలు అతనితో చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. జగ్గు, నేను అవని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. చాలా బక్కగా ఉంది, అలానే బలహీనంగా కూడా ఉంది. దాన్ని అమ్మితే వచ్చే డబ్బులు కూడా నాకు అస్సలు వద్దు. దాన్ని గేటు బయట వదిలే, ఎవరో ఒకరే అడాప్ట్ చేసుకుంటారు, లేదా దానికదే చస్తుందిలే అని అంటూ పరమేష్ తన పనివాడు జగ్గుతో చెప్పి ఆవుని బయటికి తరిమిచ్చేస్తాడు. కాని జగ్గు ఆవుని అలా వదిలేయకుండా పరమేష్ ఇంటి ఎదురుగా ఉన్న గోవింద్ అనే ఒక పేదవాడికి 5,000కి అమ్ముతాడు. మరుసటి రోజు పరమేష్ తన ఆవుని గోవింద్ దగ్గర చూసి, ఇంతకంటే మంచి అవకాశం ఎక్కడ దొరుకుతుంది, అతన్ని అవమానించడానికి అనుకుంటాడు. ఏంటి బాబు గోవింద్, నీకు అడాప్ట్ చేసుకోవడానికి దీనికంటే మంచి ఆవు నీకు దొరకలేదా? అయినా నీకు ఇంతకంటే అర్హత ఎక్కడుందిలే కొత్త ఆవుని కొనుక్కోడానికి? ఒక్కసారి నా కొత్త ఆవుని చూడు, బహుశా నువ్వు ఎప్పుడు ఇలాంటి ఆవుని చూసి ఉండు. ఆవుని చూసుకోవాలంటే అర్హత కాదు, ఓపిక చాలా అవసరం. పరమేష్ గారు, మీరు చూస్తూ ఉండండి, నేను ఈ అనారోగ్యపు ఆవుని ఎలా ఆరోగ్యరాలిని చేస్తాను అని అంటూ గోవింద్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాని అతను వెళ్తూ వెళ్తూ ముందు నుంచే చాలా పొగురుతో ఉన్న పరమేష్ ని ఇంకా ఎక్కువ కోపస్థుడు చేసి వెళ్ళిపోతాడు. అందుకని పరమేష్ తన ఆవుని అతి జాగ్రత్తగా చూసుకోవాలి అనే మాయలో పడి దాన్ని చాలా ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. జగ్గు, ఈ రోజు నుంచి ఈ ఆవు తినే గడ్డిలో నేను ఇచ్చే ఈ కెమికల్ ని కలుపు. దీని ద్వారా మన ఆవు ఎప్పుడు పుష్టిగా ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది. అలా మంచి తాజాగా ఉండే ఆవు గడ్డిలో కెమికల్ ని కలిపి ఆరోగ్యంగా దృఢంగా ఉన్న ఆవు ఆరోగ్యం పాడు చేస్తూ ఉంటాడు. అది చూసి పరమేష్ కి ఏమీ అర్థమవ్వదు. అందుకని అతను జగ్గుతో ఆ కెమికల్ని ఇంకా ఎక్కువ కలపమని చెప్తాడు. కాని జగ్గు దానికి ఒప్పుకోడు. అప్పుడు నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావా, లేదా నేను నీ దగ్గర పనిచేస్తున్నానా? నేను ఏం చెప్తే అది గుప్చాప్గా నోరు మూసుకొని చేయి, అంతే. అంతటితో జగ్గు అక్కడ నుంచి గప్చుప్గా వెళ్ళిపోతాడు. ఇక్కడ గోవిందేమో ఆవుకి స్వచ్ఛమైన పచ్చని తాజా గడ్డిని తినిపిస్తూ కొన్ని రోజుల్లోనే దాన్ని చాలా ఆరోగ్యమైన ఆవులా తయారు చేస్తాడు. అలానే ఆవు చక్కగా పాలు కూడా ఇవ్వడం మొదలు పెడుతుంది. అంతటితో గోవింద్ పాల వ్యాపారం కూడా మొదలుపెట్టుకుంటాడు. అది చూసి పరమేష్ కి అసూయ మొదలవుతుంది. అందుకని ఒక రోజున పరమేష్ గోవింద్ తో, నా ఆవుని ఇంతవరకు వాడుకుంది చాలే గాని, ఇంకా నాకు నా ఆవు కావాలి. మర్యాదగా నా ఆవుని తిరిగిచ్చాయి. మీ ఆవు మీ దగ్గరే ఉంది కదా, నేను విన్నాను మీరు దాని గడ్డిలో ఏదో కెమికల్స్ కలిపి పాపం ఏ తప్పు చేయని దాన్ని ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు అని.
ఇంకా ఇప్పుడేమో మీకు నా ఆవు కావాలా? నేను దాన్ని జగ్గు దగ్గర 5,000కి కొనుక్కున్నాను. అంతటితో పరమేష్ కోపంగా జగ్గు దగ్గరికి వెళ్తాడు. అలానే అతన్ని అడుగుతాడు, ఎవర్ని అడిగి తన ఆవుని 5,000కు అమ్మాడు అని. అప్పుడు జగ్గు చెప్తాడు, ఆ ఆవుని రోడ్ మీద వదిలేసిన తరువాత అది ఎవరికైనా సొంతం, వాళ్ళు దాన్ని ఏమైనా చేసుకోవచ్చు, అడిగే అధికారం పరమేష్కి ఏమాత్రం లేదు అని. ఈరోజు అందరు బీకార్లు కలిసి నన్ను అవమానిద్దామని బాగా ప్లాన్ చేసుకున్నట్టున్నారు. గుప్చాప్గా నా ఆవుని నాకు తీసుకొచ్చివ్వు, లేదంటే నేను నీ మీద దొంగతనం కేసు పెట్టి జైల్లో పెట్టిస్తా. జైల్లోకైతే వెళ్ళేది మీరే అయ్యగారు. నా దగ్గర మీ ప్రతి చెడ్డ కార్యాల వీడియోలు ఉన్నాయి. మీరు మీ డబ్బు పొగరుతో ఎన్ని నోరులేని జంతువుల్ని చంపారో లెక్కలేదు. నేను కామ్గా ఉన్నానంటే గుడ్డివాణ్ణని కాదర్థం అని అంటూ జగ్గు చెప్తాడు, ఎంత ఆస్తి అయినా ఉండని, కానీ ప్రతి పని డబ్బులతో అవ్వదు అని. అప్పుడప్పుడు సాధారణమైన పద్ధతిలోనే లోకం అందంగా ఉంటుంది అని. అందుకే ఆ పేద గోవింద్ చావు బతుకుల్లో ఉన్న ఆవుకి ప్రాణం తిరిగి తెచ్చాడు. అలానే ఈ ధనవంతుడైన పరమేష్ ఆరోగ్యంగా ఉన్న ఆవుని చావు బతుకుల్లోకి తీసుకుని వచ్చాడు అని. ఆ మాట వినిన తరువాత పరమేష్, నువ్వు చెప్పింది నిజమే జగ్గు. నేననుకున్నాను, ధనవంతుణ్ణి కదా, నాకు ప్రతి పని చక్కగా వచ్చు, అన్నిటినీ బాగా చూసుకుంటాను అని. కాని నేను అనుకున్నది తప్పు. ధనవంతుడి పేదవాడి అడాప్షన్ అని ఏమీ ఉండదు, కేవలం బాధ్యతల అడాప్షన్ మాత్రమే ఉంటుంది. అలా పరమేష్కి బుద్ధి వస్తుంది, అంతటితో పూర్తిగా మారతాడు. కాని అతను ఈ విషయం మాత్రం మర్చిపోడు, జగ్గు అతని ఆవుని 5,000కి అమ్మాడు అని. సరే అయ్యగారు, మరి నేను వెళ్తానింకా, ఆ 5,000 సంగతి మర్చిపోండే.